హాయ్ అండి, నమస్తే, నేను ఝాన్సీ. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఝాన్సీ కుకింగ్ గార్డెనింగ్ బ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అన్ని యూజ్ఫుల్ టిప్స్ ఏనండి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి వీడియో నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే చిన్న లైక్ నాకు సపోర్టింగ్గా ఉంటుంది, మరికొంతమందికి రీచ్ అవుతుంది. కాబట్టి ప్లీజ్ అండి, లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఈ టిప్స్ అన్నింటిలో ఏదో ఒక టిప్ మీకు యూజ్ అవుతుంది అనుకుంటే ప్లీజ్ అండి తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చిన్న లైక్ ఇవ్వటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియోస్ చూసి మీకు నచ్చే కంటెంట్ ఉంది అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు పెళ్లిరోజు పుట్టినరోజు జరుపుకున్న ప్రతి ఒక్కరికి కూడా హార్ట్ఫుల్ కంగ్రాట్స్ అండి. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. ఎలాంటి పెళ్లిరోజులు పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ టిప్స్ అన్నింటిలో ఏదో ఒక టిప్ మీకు యూజ్ అవుతుంది అనుకుంటే ప్లీజ్ అండి చిన్న లైక్ ఇచ్చి ఎలా వచ్చింది అనేది కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్. ఈరోజు పొడుపు కథ ప్రశ్న. ఒక దూలానికి నలుగురు దొంగలు, ఏమిటది? ప్రశ్న మరొకసారండి. ఒక దూలానికి నలుగురు దొంగలు, ఏమిటది? తెలిస్తే కమెంట్ సెక్షన్లో తప్పకుండా కమెంట్ చేయండి ఫ్రెండ్స్. ప్రతి ప్రశ్నకు ఆన్సర్ చేసిన ప్రతి ఒక్కరికి నా కృతజ్ఞతలు. ఫస్ట్ టిప్ని అయితే తెలుసుకుందాం. ఫస్ట్ టిప్ వచ్చేసి ఇలాంటి ప్యాకెట్స్ అయితే మనం ఓపెన్ చేసి కొంచెం వాడుకుని కొంచెం అలానే వదిలేస్తూ ఉంటాం కదండి. అలా వదిలినప్పుడు దీంట్లో సరుకులు అయితే పాడైపోతూ ఉంటాయి కదండి. అలా పాడవకుండా ఎక్కువ రోజు స్టోర్ ఉంచుకోవాలంటే ఈ టిప్ అయితే ఫాలో అయిపోండి. పెద్దవాళ్ళు అంటూ ఉంటారు కదండి, ముళ్ళును ముళ్ళుతోనే తీయాలని. దీనిలో ఉన్న మనం ఈ లేబుల్ని అయితే కట్ చేసాం కదండి, సిజర్ పెట్టి కట్ చేసిన ఈ లేబుల్తోనే మళ్ళీ మనం చక్కగా ఇట్లాగా ఫోల్డింగ్ చేసేసుకొని ఈ లేబుల్ని ఇలాగా పెట్టేసుకున్నాం అనుకోండి. ఈ లేబుల్కి కొంచెం గ్యాప్ అయితే ఉంటుంది కదండి, దీన్ని ఇలా కొంచెం సాగదీస్తే చక్కగా మనం ఇలా పెట్టేసుకున్నాం అనుకోండి, ఓపెన్ కాకుండా ఉంటుంది, క్లోజ్ అయిపోతుంది. కాబట్టి దీంట్లో ఉన్న సరుకులు పాడవకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉంటాయండి. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. చూసారు ఈ విధంగా అయితే ప్యాకెట్ ఓపెన్ చేసినప్పుడు ఇలా ట్రై చేసి చూడండి, 100% వర్క్ అవుతుంది. టిప్ నెంబర్ 2, దార్ ఫ్రిల్ అయితే మన ఇంట్లో ఇలా ఉంచుకుంటూ ఉంటాం కదండి. ఇవి మనం అవసరానికి వాడుకుని అలా పెట్టేస్తూ ఉంటే దారాలు చిక్కుబడిపోయి ఒకదానికొకటి ఇలా చిక్కుబడిపోతూ ఉంటాయి కదండి. అవి వాటిని తీయాలంటే చాలా కష్టపడుతూ ఇసుకొచ్చేస్తూ ఉంటుంది కదండి. అలాంటి ఇబ్బంది ఏమీ లేకుండా ఇలా ట్రై చేసి చూడండి. ఇలా ఖాళీ అయిపోయిన దార ఫిల్లు చిన్నవి ఉంటాయి కదండి, ఇలాగా అయితే సిజర్ పెట్టి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకోవాలి. ది బెస్ట్ టిప్ అని ఇలా ఖాళీ అయిపోయిన ఈ దార్ ఫిల్ని ఇలాగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని దారాలు ఒకదానికొకటి చిక్కుబడిపోకుండా ఉండాలంటే ఇలా ట్రై చేసి చూడండి. ఇలాగ దారాలు అయితే మొత్తం కూడా ఇలా చుట్టేసుకొని ఇలా ఈ దార్ ఫిల్ ఖాళీ అయిన దార్ ఫిల్ని ఇలా కట్ చేసుకున్నాం కదండి, ఈ విధంగా పెట్టేసుకున్నాం అనుకోండి, మనకు అవసరాన్ని తీసుకుని వాడుకోవడానికి చక్కగా ఉంటుంది. చిక్కుబడిపోకుండా ఒకదానికొకటి మనకి ఇబ్బంది లేకుండా ఇలా తీసుకొని వాడుకోవడానికి చాలా ఈజీగా ఉంటుందండి. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. టిప్ నెంబర్ 3, ఇలా మనం డస్ట్ అయితే ఇంట్లో ఉన్నటువంటి డస్ట్ని ఇలాగా మొత్తం కూడా ప్లాస్టిక్ చాట్లోకి ఇలా ఊడ్చుకుంటూ ఉంటాం కదండి. ఇలా ఊడ్చుకున్నప్పుడు బాగా హెయిర్స్ అనేది వస్తూ ఉంటాయి కదండి, ఊడవాలన్నా కూడా మనకి తీసుకొచ్చేస్తూ ఉంటుంది. అలాంటి ఇబ్బంది ఏమీ లేకుండా ఇలా ట్రై చేసి చూడండి. ప్లాస్టిక్ చాటుకైతే ఇలాగా డబల్ టేప్ ప్లాస్టర్ అయితే ఉంటుంది కదండి, ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇలాగ అతికించేసుకొని ఇలాగ మనం రూమ్స్ ఊడ్చేటప్పుడు ఇలాగ డస్ట్ అయితే ఇలాగ ప్లాస్టిక్ చాట్లోకి ఎత్తుకుంటూ ఉంటాం కదండి, హెయిర్స్ కూడా వస్తూ ఉంటాయి. అవి మనం ఎంత చీపురు పెట్టి ఊడ్చినా కూడా ఒక పక్కకి తొలగిపోతూ ఉంటాయి, చిరుగాకు వచ్చేస్తూ ఉంటుంది కదండి. అలాంటి ఇబ్బంది లేకుండా ఇలాగ డబల్ టేప్ ప్లాస్టర్ అయితే ఇలాగ అతికించేసుకొని ఈ హెయిర్స్ మనం ఇలాగ ఊడ్చుకున్నాం అనుకోండి, ఈ టేప్కి అయితే అవి అతుక్కుని ఉంటాయి, మనకి ఎటువంటి ఇబ్బంది లేకుండా చక్కగా డస్ట్ అయితే ఇందులోకి ఎత్తుకోవచ్చు అండి. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. టిప్ అయితే 100% వర్క్ అవుతుంది. టిప్ నెంబర్ 4, ఏదైనా ఒక బౌల్ తీసుకుని దాంట్లో మిల్క్ అయితే కొన్ని అయితే పోసుకోవాలండి. ఇలా పోసుకున్న తర్వాత పేస్ట్ అయితే ఉంటుంది కదండి, మనం యూజ్ చేసుకునే టూత్ పేస్ట్ ఉంటుంది కదండి, ఆ పేస్ట్ ఏ పేస్ట్ అయినా సరే కొంచెం తీసుకుని ఇందులో మొత్తం కలిసేలాగా ఇలా కలిపేసుకోవాలి. ఇలా కలుపుకున్న ఈ పేస్ట్ని, ఈ మిల్క్ని మొత్తం రఫ్ చేసి మొత్తం కూడా ఇలా మొత్తం మిశ్రమాన్ని కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న ఈ మిశ్రమం చాలా బాగా పనిచేస్తుందండి, ది బెస్ట్ టిప్ అని చెప్పుకోవచ్చు, చాలా బాగా యూజ్ అవుతుంది. మనం ఆడవాళ్ళం అయితే కిచెన్లో ఏదో పని చేస్తూ ఉంటాం కదండి, చేతులు అయితే బాగా డ్రై అయిపోయి బాగా డల్గా అయిపోతూ ఉంటాయి కదండి, అలా ఉన్నప్పుడు ఇలా ట్రై చేసి చూడండి. మిల్క్ అలానే పేస్ట్ రెండు బాగా పనిచేస్తాయండి. ఇలాగ మొత్తం కూడా మిక్స్ చేసుకున్న ఈ మిశ్రమాన్ని ఇలా రఫ్ చేసి మనం ఇలా
గట్టిగా రఫ్ చేసి బాగా మనం మసాజ్ చేసినట్లుగా చేయాలండి. ఇలా చేసుకున్న తర్వాత వాటర్తో క్లీన్ చేసిన తర్వాత చూడండి ఎంత గ్లో అయితే వచ్చిందో, మంచి బ్రైట్నెస్ వస్తుంది. సో తప్పకుండా ట్రై చేయండి. టిప్ నెంబర్ 5, గాలి వచ్చినప్పుడు ఇంట్లో డోర్స్ అయితే ఇలాగా గోడకి కొట్టుకుంటూ ఉంటాయి కదండి, అలా సౌండ్ వినాలంటే చాలా చిరాగ్గా ఇరిటేట్గా ఉంటుంది కదండి. ఇలా ట్రై చేసి చూడండి. బాటిల్ ప్లాస్టిక్ బాటిల్ మూతని ఇలాగ క్యాప్ని ఇలా డబుల్ టేప్ ప్లాస్టర్ అయితే ఇలా వేసేసుకున్నాం అనుకోండి, ఒకవేళ గాలి వచ్చి డోర్లు ఇలా కొట్టుకున్నా కూడా ఆ క్యాప్ కొట్టుకుంటుంది కాబట్టి ఎటువంటి సౌండ్. నెంబర్ 6, కుక్కర్లో రైస్ కానీ పప్పు కానీ పెట్టుకుంటూ ఉంటాం కదండి, అవి పైకి పొంగిపోతూ ఉంటుంది. అలా పైకి పొంగిపోకుండా ఉండాలంటే కొంచెం ఆయిల్ అయితే ఇలా విజిల్ దగ్గర అప్లై చేసామనుకోండి పైకి పొంగిపోకుండా. టిప్ నెంబర్ 7, ఏదైనా ఒక బౌల్ తీసుకొని దాంట్లో కొన్ని వాటర్ అయితే తీసుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత కొంచెం అయితే సాల్ట్ వేసుకొని కొంచెం కరివేపాకు వేసుకోవాలి. సమ్మర్లో మనకి ఈగలు అయితే బాగా వచ్చేస్తూ ఉంటాయి కదండి, ఇలా కరివేపాకు కొంచెం కర్పూరం బిళ్ళని ఇలాగా పౌడర్ లాగా మెత్తగా ఇలాగ ఆ వాటర్లో కరిగించుకొని కొంచెం కరివేపాకు వేసేసుకొని ఇలా ఈ వాటర్ని ఈగలు వచ్చే దగ్గర ఇలా పెట్టేసామనుకోండి వీటికి కాటుకు కానీ స్మెల్ కానీ అవి రాకుండా ఉంటాయి. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. టిప్ అయితే 100% వర్క్ అవుతుంది. చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియోస్ చూసి మీకు నచ్చే కంటెంట్ ఉంది అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ టిప్స్ అన్నింటిలో ఏదో టిప్ మీకు యూజ్ అవుతుంది అనుకుంటే ప్లీజ్ అండి చిన్న లైక్ ఇవ్వటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే చిన్న లైక్ నా సపోర్టింగ్గా ఉంటుంది, మరి కొంతమందికి రీచ్ అవుతుంది కాబట్టి తప్పకుండా చిన్న లైక్ ఇవ్వటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. టిప్ నెంబర్ 8, ఏదైనా ఒక బౌల్లో ఇలా పచ్చిమిర్చి తొడుములు అయితే ఒక ఓవర్ నైట్ అంతా నానపెట్టేసుకుని ఉదయం మార్నింగ్ ఏదైనా ఒక స్ప్రే బాటిల్లో ఈ వాటర్ను పోసేసుకొని మన ఇంట్లో కొన్ని పూల మొక్కలను అయితే పెంచుకుంటూ ఉంటాం కదండి, ఆ పూల మొక్కలపైన ఇలా స్ప్రే చేసుకున్నాం అనుకోండి ఈ పూల మొక్కలపై ఉన్నటువంటి పురుగు కానీ పెస్ట్ కానీ మిల్లీబాగ్స్ కానీ అన్నీ కూడా తొలగిపోతాయి. సో మనకు పూలు కూడా చక్కగా పోస్తాయండి. ఇలా ట్రై చేసి చూడండి, ఇటు ఘాటుకు కానీ స్మెల్కి కానీ అవి రాకుండా ఉంటాయి. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. టిప్ అయితే 100% వర్క్ అవుతుంది. టిప్ నెంబర్ 9, మనం పచ్చిమిర్చిని అయితే కట్ చేస్తూ ఉంటాం కదండి, పచ్చిమిర్చి కట్ చేసినప్పుడు బాగా ఏళ్ళు అయితే మంట వచ్చేస్తూ ఉంటాయి కదండి, అలా మంట రాకుండా ఉండాలంటే లెమన్ను మనం రసం పిండేసిన తర్వాత తొక్కలను పడేస్తూ ఉంటాం కదండి ఇలా యూజ్ చేసుకోవచ్చు. ఈ తొక్కల్లో ఎంతో కొంత రసం అయితే ఉంటుంది కాబట్టి ఇలా ఫింగర్స్కి చక్కగా అప్లై చేసేసుకొని పచ్చిమిర్చి కట్ చేసామనుకోండి ఎటువంటి మంట లేకుండా మనకి ఇబ్బంది లేకుండా ఉంటుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. చూసారా ఈ విధంగా అయితే నిమ్మ తొక్కలను పడేయకుండా ఇలా యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం నిమ్మ బద్దలని చక్కగా ఫింగర్స్కి అయితే అప్లై చేసాం కదండి, ఇప్పుడు పచ్చిమిర్చిని కట్ చేసినా మనకి మంట అనేది ఉండదు. సో తప్పకుండా ట్రై చేయండి. టిప్ అయితే 100% వర్క్ అవుతుంది. టిప్ నెంబర్ 10, కరివేపాకు మనం తీసుకొచ్చుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటూ ఉంటాం కదండి, మనం ఎంత స్టోర్ చేసుకున్నా కూడా కరివేపాకు 2-3 డేస్కి కుళ్ళిపోతూ పాడైపోతూ ఉంటుంది. అలా పాడవకుండా చక్కగా దీన్ని ఎలా స్టోర్ చేసుకోవాలనేది ఈ టిప్ అయితే షేర్ చేస్తున్నాను. డీప్ ఫ్రిడ్జ్లో ఉండే ఇలాంటి ఐస్ క్యూబ్స్ ట్రైస్ అయితే ఉంటాయి కదండి, ఇలాంటి ట్రై ఒకటి తీసుకొని ఇలా కరివేపాకు శుభ్రంగా కడిగేసి ఆరపెట్టుకున్న తర్వాత ఈ కరివేపాకును ఈ ట్రైలో ఇలా పెట్టేసుకొని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి మనకి ఎప్పుడు కావాలన్నా అవసరానికి చక్కగా కర్రీస్లోకి యూజ్ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుందండి. ఇలా నిల్వ చేసుకుంటే మనకి ఎప్పుడు కావాలన్నా కూడా తీసుకుని చక్కగా వాటర్లో వేసుకుని కడిగేసి మనం కర్రీస్లో యూజ్ చేసుకోవచ్చు. కరివేపాకు కూడా పాడవకుండా ఎక్కువసేపు చక్కగా ఎక్కువ రోజులు కూడా అలానే ఉంటుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. ఇలా డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్న తర్వాత మనకి కరివేపాకు వడిలిపోకుండా ఫ్రెష్గా ఎన్ని రోజులైనా అలానే ఉంటుందండి. మన అవసరాన్ని తీసుకొని చక్కగా వాడుకోవటానికి చాలా ఈజీగా ఉంటుంది. ఇలాగ వాటర్లో వేసేసుకో కర్రీస్లో చక్కగా వేసుకోవటానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. మనకి కరివేపాకు కూడా అప్పటికప్పుడు చక్కగా ఫ్రెష్గా ఉన్నట్లుగా అప్పటికప్పుడు తెచ్చిన కరివేపాకులాగా ఉంటుందండి. ఎన్ని రోజులైనా కూడా అది వడిలిపోకుండా ఎండిపోకుండా అలానే ఫ్రెష్గా ఉంటుంది కాబట్టి మనం చక్కగా కర్రీస్లోకి అవసరాన్ని తీసుకుని వాడుకోవటానికి చాలా ఈజీగా ఉంటుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. ఐ హోప్ ఈ టిప్స్ అన్ని మీకు నచ్చాయి అనుకుంటున్నా, నచ్చితే మాత్రం ప్లీజ్ అండి వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ నెంబర్ షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియోస్ చూసి మీకు నచ్చే కంటెంట్ ఉంది అనుకుంటేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ టిప్స్ అన్నింటిలో ఏదో టిప్ మీకు యూజ్ అవుతుంది అనుకుంటే ప్లీజ్ అండి చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఓకేనండి, మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు బాయ్. అందరూ బాగుండాలి, అందులోనే ఉండాలని ఆశిస్తూ నేను మీ ఝాన్సీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.